దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న స్వామి పరిపూర్ణానందతో కలిసి రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని మెదక్ బీజేపీ నేతలు అన్నారు. భారత్ టుడే రూపొందించిన నా తెలంగాణ చరిత్ర సీడీని ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రపై సీడీని రూపొందించిన భారత్ టుడే ఛానల్ వారిను ఈ సందర్భంగా అభినందించారు. లక్షలాది మందిగా తరలి రావాల్సిన అవసరం ఉంది. దేశం కోసం, మన ధర్మం కోసం ఏదైతే భారత్ స్టూడియో వారు ఏదైతే మరి నా తెలంగాణ అనే సిడి ఆవిష్కరణ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి స్వామీజీ గారు మరి వెంట ధర్మాని కోసం మనకు లక్షలాది మందిగా తరలి రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి నా తెలంగాణలో తెలంగాణ సంబంధించినటువంటి మొత్తం మీద ఆ సిడిలో చాలా చక్కటి మరి రూపకల్పన కానీ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పొందుపరచినటువంటి విషయాల్లో మరి తెలంగాణ రావడానికి కూడా మరి నిజాం జాంకుష పరిపాలనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి 17 సెప్టెంబర్ నాడు మరి వారు తెలంగాణ విమోచనం జరిగింది. దేశమంతా కూడా మరి 15 ఆగస్టు సాధన వచ్చినట్టయితే తెలంగాణ ప్రాంతంలో 17 సెప్టెంబర్ మరి రావడం జరిగింది. దీనికి గాను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో కృషి చేసి ఈ దేశంలో తెలంగాణ విలీనాన్ని మరి ముందు నడిపించిన వ్యక్తి, మహనీయుడు,